హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మా తాతయ్య వాళ్ళ ఊరికైతే బెల్దేరం మేము మా పిల్లల్ని తీసుకొని మా అమ్మ మా పెద్దమ్మ మా సిస్టర్ వాళ్ళ పిల్లల్ని అందరూ తీసుకొని అయితే వెళ్ళాం మేమైతే అండ్ ఇక్కడ అయితే చూడండి అందరు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అసలు ప్రతి ఒక్క మూమెంట్ ని అస్సలు అంటే అస్సలు పోవని ఇస్తలేరు వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు ప్రతి ఒక్క మూమెంట్ ని అండ్ మేము కూడా వాళ్ళకు మించిన ఎంజాయ్మెంట్ చేస్తున్నాము అండ్ ఇక్కడ నుంచి అయితే మా అమ్మకు తెలిసిన వాళ్ళు ఉన్నారు మా తాతయ్య వాళ్ళ ఊర్లో వాళ్ళ దగ్గర వెళ్ళి కలిసి అండ్ అక్కడ చాలా ఫేమస్ ఉన్న దర్గా ఉంది అది కూడా కొండ పైన ఉండే దర్గా నాకైతే చాలా బాగా కనిపిస్తుంది చాలా ఇష్టము దాదాపు 25 ఇయర్స్ తర్వాత వెళ్తున్నాం నేనైతే అండ్ మా పిల్లల్ని తీసుకుని నేను పుట్టి పెరిగిన ఊరికి వెళ్తానని నేనైతే కలలో జన్మలో కూడా అనుకోలేదు అదే నాకు చాలా హ్యాపీనెస్ ఉంది అది కూడా మా అమ్మ వల్ల నేను మా పిల్లలకి చిన్నప్పటి నుంచి చెప్పేదాన్ని మా ఊర్లో ఇలా ఉండేది అలా ఉండేది మా స్కూల్ గురించి నేను ఎలా అక్కడ ఊర్లో ఆడుకునేదాన్ని టైం స్పెండ్ చేసేదాన్ని స్వీట్ మెమరీస్ చాలా ఉంటాయి అవన్నీ ఎప్పుడైనా సరే చెప్పేదాన్ని ఇప్పుడు నేను అన్ని చూపించగలుగుతున్నాను చాలా ఎక్సైట్మెంట్ చాలా హ్యాపీగా ఉంది ఇంకోటి ఏంటంటే అక్కడ కొంచెం ప్రాబ్లం ఏమైందంటే వచ్చేటప్పుడు కూడా వీడియో తీద్దాం అనుకున్నాము ఛార్జింగ్ ఒక్కటి కొంచెం ప్రాబ్లం అయినందుకు వచ్చేటప్పుడు అనేది నేను వీడియో తీయలేకపోయాను వీలైనంత వరకు ఛార్జింగ్ మాక్సిమం ఫోన్లో ఎంతసేపు ఉన్నదో అంతవరకు అయితే వీడియోస్ అయితే తీసాము అండ్ ఇక్కడ నుంచి ఇంకొక ఆటో గాని బస్సు గాని తీసుకోవాలి రెండైతే కంపల్సరీ అవుతుంది రెండు ఆటోస్ గాని బస్సు గాని తీసుకో ఒక ఆటో ఒక బస్సు అయితే కంపల్సరీ అయితే మా తాతయ్య వాళ్ళ ఊరికి వెళ్ళడానికి ఒక ఆటో అయితే దొరికింది ఇక్కడ అందరం కూర్చున్నాం ఇక్కడ నుంచి అయితే ఒక 1 అవర్లో అయితే వెళ్ళిపోవచ్చు ఇంకా మనకు తొందరగా దొరికితే ఇంకా తొందరగా కూడా వెళ్ళిపోవచ్చు నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాము అండ్ మా సిస్టర్ కి ఈ ఊరికి ఉన్నామని కూడా అసలు గుర్తులేదు ఆమె చాలా చిన్నగా ఉంది ఇటు రైట్ సైడ్ కనిపించేది మా కాలేజ్ అండ్ ఇటు లెఫ్ట్ సైడ్ కనిపించేది పింక్ కలర్ గోడ ఉంది కదా ఇదంతా మా స్కూల్ అన్నమాట మా చిన్నప్పుడు స్కూల్ ఇది చాలా పెద్దగా ఉంటది అసలు ఇదంతా అయితే మా అంతకుముందు అయితే మొత్తం ఓపెన్ ప్లేస్ ఉండేది మేము ఉన్నప్పుడే మేము చదువుకున్న టైంలోనే ఇదంతా గోడలు అనేది లేపేసి గేట్లు అవన్నీ కట్టేసింది అన్నమాట అప్పటి నుంచి ఇప్పటిదాకా అలానే ఉంది ఇప్పుడైతే హాలిడేస్ కాబట్టి ఎవ్వరు లేరు పిల్లలు ఎవ్వరు లేరు ఓపెన్ లేదు మొత్తం క్లోజ్ ఉంది అండ్ ఇక్కడ ఏంటంటే కాలేజ్ ఉంది హాస్టల్ ఉంది కమ్ స్కూల్ ఉంది ఇలా చాలా ఉంటాయి ఇక్కడ చూడండి ఇక్కడే మా క్లాస్ రూమ్ ఉండేది రైట్ లెఫ్ట్ సైడ్ ఉండేది మా క్లాస్ రూమ్ అండ్ ఎదురుగా బోర్ కనిపిస్తుంది కదా మా చిన్నప్పుడు అయితే హ్యాండ్ పంప్ ఉండేది ఇక్కడ ఇక్కడే వాటర్ తాగేవాళ్ళం మేమైతే చాలా ఆడుకునే వాళ్ళము చాలా అంటే చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి కాకపోతే వీడియోస్ అనేది మరి ఎక్కువ లెంత్ అయిపోతాయని మరి ఎక్కువ తీయలేదు అండ్ పైనుంచి తీస్తున్నాను అనమాట ఏదైనా కనిపిస్తుందేమో అని ఊరైతే చాలా అంటే చాలా మారిపోయింది ఏంటబ్బా ఊరు ఇంత చిన్నగా అయిపోయింది అనుకున్నాను కానీ ఊరు చిన్నగా అవ్వలేదు ఊరు ఎలా ఉందో అలానే ఉంది నేను పెద్దగా అయిపోయాను అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ అది అంత అన్నమాట ఇటు లెఫ్ట్ సైడ్ మా తాతయ్య వాళ్ళ ఇల్లు వస్తుంది కొంచెం చూపించాను కదా అటు సైడ్ వెళ్దామంటే వద్దనేది మా మమ్మీ అటువైపు వద్దు ఇంకా కొంచెం ఫ్యామిలీ కూడా వాళ్ళు ఉన్నాయి అన్నమాట అంటే ఇప్పుడైతే ఏం సంబంధం లేదు మాకు ఉంటాయి కదా ఎక్కడికి వెళ్ళినా ఏదో గొడవ కామన్ అవన్నీ ఉంటాయి అండ్ ఇట్లా స్ట్రైట్ గా వెళ్ళంగానే మా అమ్మ మేము ఈ ఊర్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లోనే వర్క్ చేసేది అండ్ నేను కూడా స్కూల్ కి ఆ ఇల్లు దగ్గరనే అన్ని దగ్గరనే మా ఇల్లు దగ్గరనే మా అమ్మ వర్క్ చేసే ఇల్లు దగ్గరనే మా తాతయ్య వాళ్ళ ఇల్లు దగ్గరనే అన్ని దగ్గరనే మా స్కూల్ చుట్టే ఉంటాయి పెద్ద దూరం ఉండవు లంచ్ లో అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి లంచ్ చేసేదాన్ని నేనైతే లంచ్ చేసేది చేసి ఏదైనా చిల్లర ఇచ్చేవాళ్ళు వాళ్ళప్పుడు కొనుక్కోడానికి రాసుకోడానికి బల్పం లేదు అది అంటే ఇచ్చేవాళ్ళు ఆమె ఇక్కడ ఫోటోలో వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం మేము ఇక్కడ ఫ్రిడ్జ్ దగ్గర పక్కన ఫొటోస్ ఉంటాయి చూడండి ఒక ఏజ్డ్ ఆమె ఉంటది ఆమెని మా చిన్నప్పుడు అయితే మమ్మల్ని నన్నైతే చాలా బాగా చూసుకునేది అని వీళ్ళు వాళ్ళ మన్మరాలు మన్మడు
వీళ్ళు మొత్తం ఫ్యామిలీ డాక్టర్స్ అన్నమాట. అంత డాక్టరే ముగ్గురు అన్నదమ్ములు ఉంటారు. అండ్ మాకు మేము వెళ్ళాక కూడా మమ్మల్ని చూసి చాలా అంటే చాలా సంతోషపడ్డారు. మంచి పండుగ టైంలో వచ్చారు. మేము కూడా మీ గురించి వీళ్ళతో విన్నాం తప్ప మిమ్మల్ని చూడలేము అని చూడలే కానీ వాళ్ళు చాలా అదయ్యారు. చూసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంక అందరికి బట్టలు పెట్టేశారు. పిల్లలకు చాక్లెట్స్, అబ్బా మా సొంత చుట్టాలు ఉన్నా కూడా అంత బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకునే వాళ్ళు కాదేమో. వాళ్ళైతే మమ్మల్ని అంత బాగా రిసీవ్ చేసుకున్నారు. చూడండి, బ్యాగ్ కూడా నిండిపోయింది బట్టలతో పాటు. అంటే వాళ్ళ ఇద్దరు ముగ్గురు ఉంటారు అన్నదమ్ములు. మేమైతే ఇద్దరు దగ్గరకు వెళ్ళాము. అండ్ ఇద్దరు కూడా మాకు అందరికి బట్టలు పెట్టారు. చాలా అంటే చాలా హ్యాపీ. వాళ్ళని చూసేదే ఎక్కువ అనుకున్నాం మేమైతే, నేనైతే. అండ్ వాళ్ళు అలా బట్టలు పెడతారు, అన్ని చేస్తారని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ అక్కడైతే ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉండి వచ్చేసాము. ఎందుకంటే మళ్ళీ మేము ఈవినింగ్ వరకు ఇక్కడ దర్గా దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ టైం చీకటి అవ్వకముందు ఇంటికి వెళ్ళిపోవాలని. ఇక్కడైతే బ్యాగ్ బాగా బరువుగా అయిపోయిందని ఇంకా ఇద్దరం కలిసి పట్టుకున్నాము, నేను మా సిస్టర్. అండ్ ఇదైతే పెద్ద చెట్టు ఉంది చూడండి, ఇదంతా మార్కెట్ అన్నమాట. మాకు ఈవినింగ్ టైంలో మార్కెట్ ఫుల్ మార్కెట్ పొద్దున అండ్ ఈవినింగ్ టైంలో. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి లేనట్టుంది, కాకపోతే ఏ టైంలో ఉంటుందని నాకు కూడా గుర్తులేదు. అండ్ ఇక్కడ కోతులు అయితే చాలా కోతులు వస్తాయి, ఫుల్ అంటే ఫుల్. మేము స్కూల్ నుంచి వెళ్ళే వరకు పైన పొగ వెళ్తుంది కదా, ఆ దారిలో నుంచి ఇంట్లోకి వెళ్తే మొత్తం ఫుడ్ తినేసేవాళ్ళు, అంత సతాయించేవాళ్ళు కోతులైతే. అండ్ ఇక్కడ మా పెద్దమ్మని చెట్టు దగ్గరే కూర్చోబెట్టేసామన్నమాట. బజార్ అంటారు కదా బజార్లో, ఆ బ్యాగ్ కూడా చాలా బరువు ఉంది. అండ్ మా పెద్దమ్మకు కాళ్ళు నొప్పులు ఉన్నాయి, అంత కొండ మీద ఎక్కలేవులే, కూర్చోను ఇక్కడనే అంటే సరే కూర్చుంటాని కూర్చుంది. మేమైతే వెళ్తున్నాము. ఇక్కడ ఒక రాళ్ళ ఇల్లు ఉంది కదా, మేమైతే అక్కడ ఫ్యామిలీ ఫోటో దిగాము ఒకటి చిన్నగా ఉన్నప్పుడు. ఆ ఫోటో అనేది ఇప్పటిదాకా ఉంది, అదే చూపిస్తుంది మా అమ్మాయి. నేను చూపిస్తే ఆమె తీస్తుంది వీడియో. అండ్ చూడండి కొబ్బరి చెట్లు చూడండి, మా డాడీ వాళ్ళ ఊర్లో కూడా ఎన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయి. అసలు నాకు చెట్లు అంటే చాలా ఇష్టము, అందుగురించి అన్ని అట్లా ఫస్ట్ చెట్లను చూస్తాం, తర్వాత మనుషుల్ని ఇల్లు ఇంట్లో నుంచి ఇల్లుని చూస్తాము. మేమైతే మా అమ్మాయి చూపిస్తుంది అక్కడికి వెళ్ళాలి ఆ కొండ పైన అని. కాకపోతే కొండ నేను కూడా చిన్నప్పుడు ఊహించిందే మన మైండ్ లో ఉండదు కాబట్టి అదే అనుకుంటున్నాను నేను కూడా. అండ్ మా మమ్మీ ఇక్కడ అందరినీ పలకరిస్తా ఉంది. దర్గాకు దారి కూడా మర్చిపోయాము, నాకు గుర్తుంది కొంచెం. అక్కడ ఎప్పుడు నేను చిన్నప్పుడైనా సరే దర్గాకు చాలా దారులు ఉంటాయి, చాలా అంటే చాలా దారులు ఉంటాయి. ఎప్పుడు వెళ్ళినా కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని, ఇక్కడ దాకా వెళ్ళి ఇక్కడనే కూర్చునేదాన్ని, ఎవరైనా వెళ్తే వాళ్ళని అడిగి వాళ్ళతో పాటు వెళ్ళేదాన్ని. అండ్ అక్కడికి వెళ్ళాలంటే భయమేది, ఎందుకంటే చాలా అంటే చాలా బండరాళ్ళు, కొండలు, ముళ్ళ చెట్టులు, చాలా అడవిలాగా ఉండేది. ఇప్పుడైతే చూడండి ఎంత క్లీన్ అయిందో, ఎంత నీట్గా ఉందో. ఎందుకంటే మేము వస్తున్నాం కదా, అందుకోసమే క్లీన్ చేసి చైర్స్ వేసి పెట్టారనమాట. అంటే జస్ట్ ఊరికి అలా అంటున్నాను, తప్పకుండా డెవలప్ చేశారు. చూడండి ఎంత బాగుందో దారి, నీట్గా ఇప్పుడిప్పుడే క్లీన్ చేస్తున్నట్టున్నారు. జస్ట్ ఒక వారం పది రోజులు లేదా అంతే, నీట్గా ఉంది. అండ్ ఇక్కడ చూడండి మా మనీ ఫస్ట్ టైం ఇలాంటి చెట్లు చూస్తున్నాడు కాబట్టి చాలా వెరైటీగా చూస్తున్నాడు. కాకపోతే ఊర్లలో ఇలాంటి కామనే ఉంటాయి, ముళ్ళు ఉంటాయి దానికి, చాలా పెద్ద పెద్ద ముళ్ళు ఉంటాయి. చాలా ఆడుకునే వాళ్ళం మేమైతే చిన్నప్పుడు. అండ్ ఇక్కడ నర్సరీ ఉంది ఒకటి, ఆ కుర్చీలు వెనకాల, అందుకోసమే వెరైటీ వెరైటీ బాగున్నాయి అక్కడ చెట్లు అంటూ అవి పెట్టి పెట్టారనమాట, గవర్నమెంట్ నర్సరీ. ఇక్కడ మా అమ్మని అయితే ఫోటోస్ దిగుతున్నాడు చూడండి. పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ ఎక్సైట్మెంట్ లో ఎట్లా ఉరుకుతున్నారు అందరు. మా పెద్దోడు అయితే ఫస్ట్ ఉరికిండు, గ్రీన్ షర్ట్ ఉందిగా, ముందర ఎక్సైట్మెంట్ తో ముందే వెళ్ళిపోతున్నారు వాళ్ళైతే. ఇక్కడైతే ఇప్పుడైతే దారి చాలా బాగుంది, ఇంతకు ముందు ఈ కొండలు ఇక్కడ ఎలా కనిపిస్తున్నావో సేమ్ ఇలానే ఉండేవి. నాకైతే చాలా భయం అనిపించేది ఇక్కడ వెళ్ళడానికి, నేను ఒక్కదాన్నే వచ్చేదాన్ని. కాకపోతే ఇక్కడ ఇంకా పైకి వెళ్లే కొద్దీ మొత్తం సీతాఫల చెట్లు చాలా ఉంటాయి. మా అమ్మ సీతాఫల సీజన్ ఉన్నప్పుడల్లా చాలా ఒక సంచి నిన్న తెచ్చి ఇచ్చేదన్నమాట నాకు, చాలా ఇష్టం సీతాఫలం అంటే.
కడాయిలి మొత్తం తీసి పిసికి పిసికి పెట్టదానివి ఏది పండయింది తిందామని. చిన్నప్పుడు ఎక్కువ ఫుడ్ ఉండేది కదా, ఉండేది కాదు అవి ఎక్కువ ఫ్రూట్స్ అవి ఇవి చేసి ఇంకా అవి నేచురల్ కాబట్టి ఫుల్ తెచ్చిపెట్టేది మా అమ్మ. కొనే పని కాదు కదా, ఫ్రీగా దొరికేది కాబట్టి చాలా అంటే చాలా ఇష్టం ఉండే. ఇక్కడనే దొరికేవి, ఇక్కడ తక్కువ ఉండేవి. పైకి వెళ్లే కొద్దీ ఫుల్ చెట్లు అనమాట. ఎవరు కావాలంటే వాళ్ళు తెంపుకొని అమ్ముకోవచ్చు తినొచ్చు. అలా ఇక్కడ ఏం లేవు, కొనొద్దు తెంపొద్దు అని. ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు తెంపుకోవచ్చు కొనుక్కోవచ్చు అమ్మొచ్చు తినొచ్చు. చూడండి ఇక్కడ కుండ చూడండి ఎలా ఉండే, సేమ్ ఇలాంటి కుండలే ఇటువైపు కూడా ఉండేవి. ఇలా మొత్తం చెట్లు పిచ్చి చెట్లు ముళ్ళ చెట్లు అన్ని ఉండేది. ఇక్కడ మొత్తం క్లీన్ చేశారు చూడండి, ఎంత బాగా క్లీన్ చేసిండ్రు. ఇప్పుడే చేసినట్టున్నారు, ఎందుకు మేము వస్తున్నాం కదా అందుకోసమే. నాకైతే అలానే అనిపించింది, మేము వస్తున్నందుకు క్లీన్ చేస్తున్నారు ఏమో అనుకున్నాను. అండ్ అక్కడ నుంచి రాగానే ఇంత తొందరగా వచ్చేసాం ఏందబ్బా. చిన్నప్పుడు అయితే చాలా దూరం అనిపించేది దర్గా అయితే అనుకునేదాన్ని, కానీ దర్గా అయితే అక్కడనే ఉంది. నేను పెద్దగా అయిపోయినాయి కాబట్టి నాకే దర్గా అనేది చాలా తొందరగా వచ్చేసినట్టు అనిపించింది. అప్పుడు చిన్నగానేదాన్ని కాబట్టి దూరం అనిపించేది. అక్కడికి వెళ్ళినాక నాకు ఇది అర్థమైంది. చూడండి ఎంత బాగున్నాయి కుండలు అవన్నీ, దూరం నుంచి ఎంత బాగా అనిపిస్తుంది చూడండి. ఇటువైపు అలీబాబా చాలీస్టోర్ గుఫ వాళ్ళు బంగారం దాచుకుంటారు కదా, అక్కడనే ఉందన్నమాట అది. ఇది చెప్పంగానే ఇది ఏ ఊరు అనేది మీ అందరికి అర్థమైపోయిండొచ్చు నాకు తెలిసి. అలీబాబా 60 దొంగల